స్థానిక శాసనసభ్యులుగా శ్రీ ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరపున నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా బొచ్చన రాజేష్ కుమార్ అధ్యక్షులుగా బైరి నీలమాపడు మండల అధ్యక్షులుగా గదిల దాలింగారావు నియమితులైన సందర్భంగా సన్మానించారు. సంఘం గురించి కొన్ని సలహాలు సూచనలు చెప్పారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్ వద్ద మహాత్ముల విగ్రహాల గురించి అడిగాం. సానుకూలంగా స్పందించారు. అలాగే యువనేత ధర్మాన రామమనోహర్ నాయుడు గారికి కలిసి సంఘం నాయకులు సన్మానించారు. మాజీ మంత్రివర్యులు ప్రస్తుత స్థానిక శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారిని బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాకుళం మండలం అధ్యక్షులు దాలింగరావుతో సహా వచ్చి ఆయన్ని గౌరవించి సన్మానించి మరి పలు బీసీ సమస్యలు ఆయనకి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్ వద్ద అనేకమైనటువంటి బహుజన నాయకులు గౌతమ్ బుద్ధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సావిత్రిబాయి పూలే బిఆర్ రామస్వామి మొదలగు మహానాయకుల తాలూకా విగ్రహములు స్థాపించుటకు ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా హామీ ఇచ్చారు. అతనికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి చాలా పెండింగ్లో ఉన్నటువంటి బీసీ సమస్యల గురించి వారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. వారు సానుకూలంగా స్పందించి తన వంతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నేను నా వంతు ప్రయత్నం చేసి నా తరఫున కొన్ని నివేదికలు సమర్పించి బీసీలకి న్యాయం జరిగేటట్లు నేను చేస్తానని చెప్పేసి ఈరోజు బీసీ సంక్షేమ సంఘాలకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి మరి పుత్రుడు యువనాయకుడు చిన్ని గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.